ఫ్రెండ్స్, మనం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఈ బిజినెస్లో మనం ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఇంకొక రూపాయి ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ వస్తుందన్నమాట. అంటే మనకు 100% కన్నా ఎక్కువనే ప్రాఫిట్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్. అల్ట్రా క్లీనర్ అన్నమాట ఇది. వచ్చేసి మనకు వాల్స్ కానీ మనకు కిచెన్లో మనకి ఇట్లా టేబుల్లాగా ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవచ్చు, గోడలు క్లీన్ చేసుకోవచ్చు, మరకలు పడతాయి కదా మనకి ఎక్కడైనా సరే ఇంట్లో, మన పెన్సిల్తో రాసినాయి కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, దాని మీద మనం ఇట్లా స్ప్రే చేసేసి తర్వాత మనం బట్టతోటి తుడి చేస్తే అది క్లీన్ అయిపోతుందన్నమాట. ఇంకొకటి ఇందులో పేస్ట్ లాగా కూడా దొరుకుతుంది, జెల్లీలాగా. అది ఫస్ట్ దానికి మనం పట్టించి దాని తర్వాత ఒక బట్టతోటి తుడి చేస్తే అది క్లీన్గా అయిపోతుందన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు లీటర్ దొరుకుతుంది అనమాట. అంటే 150 అనుకుందాము. అయితే మనకు ఇది ఇండియా మార్ట్లో దొరుకుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మీకు ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. మీకు కావాలంటే వాళ్ళ సంప్రదించేసి మీరు బార్గెన్ చేస్తే రేటు కూడా ఇంకా తక్కువ కావచ్చు అనమాట. మీరు కొనే దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఆ రేట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు ఎట్లా అంటే, మనం చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న చిన్న బాటిల్స్. అయితే బాటిల్స్ తీసుకొని 100 ml ఒకటి ఫిల్ చేసి దాన్ని 30 రూపీస్ లేక మనం సేల్ చేసినాం అనుకోండి ఫ్రెండ్స్. అంటే మనకు లీటర్కి ఎన్ని 10 బాటిల్స్ అయితే 30 రూపీస్ అంటే 300 రూపీస్ అవుతుంది. మనకి ఇది 150 రూపీస్ వస్తే ఇంకొక 150 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం సేల్ చేసుకోవచ్చు. మనం ఒక షాప్లో 10 బాటిల్స్ సేల్ చేసినా 150 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. అంటే 10 బాటిల్స్ అయిపోతాయి. ఈ విధంగా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. రోజుకు మనం ఒక 20 లీటర్స్ సేల్ చేయగలుగుతాయి ఫ్రెండ్స్. అయితే మనకు 3300 చేంజ్ మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. అయితే మనకు నెలకు వచ్చేసేసరికి 1 lakh rupees వరకు ప్రాఫిట్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. మనకు బాటిల్స్ కానీ మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నిటికి ఒక మనం 20,000 తీసేసినా కానీ పర్ మంత్ మనకు 80,000 వరకు ప్రాఫిట్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. బిజినెస్ చేయాలనుకుంటే చెక్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇది కరెక్టా కాదని తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇప్పటివరకు చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు నచ్చినట్టు అయితే లైక్.